తొంగిన వీరుడిలాగా మాట్లాడినంటే చరిత్ర పుటలలో నీకు ఒక అక్షరమైనా నీకు స్థానం ఉండేది కేసీఆర్. ఇయాల నీ మీద నమ్మకం లేకపోవడం వల్ల 100 మంది శాసనసభ్యులను 9 మంది మంత్రులను ఐఏఎస్ ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాను. అది కూడా నీ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగం పర్వాలేదు, కానీ చివరికి భార్య శోభమ్మను కూడా ఇందులోకి లాక్కొచ్చినావు. ఇంట్లో నా భార్య శోభమ్మని అడిగినా ఇది ఎట్లా చేయాలి, మా శోభమ్మ చెప్పింది నువ్వు అనుకుంటే అవుతావని. తన సిగ్గులేని తనానికి, దిగజారుడు తనానికి ఒక్క శాసనసభ గెలవడానికి ఇంత నీచాతి నీచమైన స్థాయికి కేసీఆర్ గారు దిగజారిపోయినరంటే ఆయన జీవితంలో అదో పాతాళానికి పడిపోయాడు. శోభమ్మ అంటే నాకు కూడా గౌరవం, నేను దగ్గరికి వెళ్ళి చూసిన ఈ పాపాల భైరవుడు ఎట్లున్నా భర్త కాబట్టి ఆమె భరించింది, మౌనంగా రోధించింది. అట్లాంటి శోభమ్మను కూడా ఇవ్వాల నువ్వు హుజూరాబాద్ ఎన్నికలలో గెలవడానికి సాక్షి సంతకం పెట్టిస్తున్నావు అంటే నీ మనసా చెట్లొప్పుకున్నది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. నీ పాపాలలో ఆమెను కూడా భాగస్వామిని చేసి నీ జీవిత భాగస్వామి అయిన శోభమ్మను కూడా నీ పాపాలలో భాగస్వామిని చెయ్యడానికి దిగజారినవంటే నిజంగా నేను జాలిపడుతున్న కేసీఆర్ నీ మీద. ఇన్నాళ్ళు నీతో కొట్లాడాలన్నా, నీ మీద పోటీ చేయాలన్నా, నీ పార్టీ మీద ప్రజల తరఫున యుద్ధం చేయాలంటే నాకు ఉత్సాహం ఉండేది. ఇవాళ నువ్వు చచ్చిన పాము కంటే హీనంగా తయారైనవు. నిజంగా నీకు ఈరోజు దుర్దినం కేసీఆర్. ఈరోజు నువ్వు చెప్పుకునేవాడివి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చావు నోట్లో తలబెట్టినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అని నువ్వు చెప్పినావు. సరే మాకు నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు విని విననట్టు ఊరుకున్నాం, కానీ ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత నిజంగా నాకు ఎంత జాలి కలిగిందంటే ఇక చెప్పొద్దు. ఇంటికెళ్ళి ఏ మాత్రం నీకు మానవత ఉన్న శోభమ్మ క్షమాపణ చెప్పు, మా చెప్పాల్సిన పని లేదు. నీ భాగస్వామి అయినందుకు ఆమెను అవమానించకు దయచేసి. నీ నీచమైన రాజకీయాలకు ఆవిడకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడొచ్చినా ఇంత అన్నం వండి పెడతాది, ఎవరొచ్చినా ఇంత అన్నం పెడతాది ఆమె. ఎవరొచ్చినా కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి అని చెప్పి ఇంత వడ్డించే సంస్కారం శోభమ్మకు ఉంది. అంతో ఇంత నాకు కూడా వ్యక్తిగతమైన పరిచయం ఉంది. దయచేసి ఒక ఎన్నిక కోసం నీ సహధర్మచారిని కూడా నువ్వు చర్చలోకి లాగడం అనేది కేసీఆర్ నీ స్థాయికి తగదు. ఇది ధర్మం కాదని చెప్తున్నా, ధర్మపత్నిని ఇందులోకి లాగడం.